हाई फ्रेंड्स एला उन्नारु नेनु मी निफ्टी मास्टर मूर्ति नायडु ई रोजु 28 अक्टोबर 2021 ई रोजु मार्केट लो प्रधान इंडेक्स अयिनटुवंटि निफ्टी बैंक निफ्टी ई विधंगा ट्रेड जरिगिंदि मनं मन निफ्टी चाचा याप लो उन्नटुवंटि सब्सक्राइबर्स की मनं ई विधमैनटुवंटि रिकमेंडेशन्स इच्चां వివరించుకున్న తర్వాత రేపటి రోజున మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అదేవిధంగా ఈరోజు స్టాక్స్ ఏ పెర్ఫార్మెన్స్, ఏ స్టాక్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయి, మన స్టాక్ బై అండ్ హోల్డ్ కానీ ఇంట్రాడే కాల్స్ కానీ ఏది ఇచ్చి మనం అధిక లాభాలు తీయడం జరిగింది, ఇవన్నీ వివరించుకున్న తర్వాత రేపటి రోజున మార్కెట్ కండిషన్స్ గురించి కూడా పూర్తిగా వివరించుకుందాం. ముందుగా ఈరోజు మార్కెట్ ఓపెనింగే డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయింది. నిఫ్టీ ఆ ట్రెండ్ని కంటిన్యూ చేసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మార్కెట్లో ఓపెనింగ్ డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయ్యి 39,400 దగ్గర నుంచి ఓపెన్ అయ్యి 500 దగ్గర 550 దగ్గర కొంచెం కన్సల్టేషన్ అయ్యి అగైన్ 850 వరకు కూడా మార్కెట్ ఒక 300 పాయింట్స్ మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంది. అప్ ట్రెండ్ తీసుకున్న తర్వాత మనం మార్కెట్లో గతంలో చెప్పుకున్న మార్కెట్ ఇక్కడి నుంచి 40,100 పైన మార్కెట్ స్టేబుల్ అవుతాయి తప్ప అదర్వైజ్ 39,600 ఈ రెండు మధ్యలోనే మార్కెట్ స్టే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండాట్లో ఏది బ్రేక్ చేసినా సరే 39,600 కింద మార్కెట్ కానీ స్టేబుల్ అవుతే అక్కడి నుంచి ఒక 1,000 నుంచి 2,000 పాయింట్ పట్టడానికి బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ జరగడానికి ఒక మంచి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళిన తర్వాత 39,800-850 వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి 700 దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ మనం సెల్ కాల్ జనరేట్ చేయడం జరిగింది. 700 దగ్గర నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ 500 వరకు కూడా మళ్ళీ మార్కెట్ రావడం జరిగింది. అంటే మనం ఏదైతే ఆ 200 పాయింట్స్ని మనం క్యాచ్ చేయగలిగాం, ఎనీ హై యు కెన్ సెల్ అన్న కాన్సెప్ట్లోనే 40,100 వరకు కూడా మనం వీ కెన్ మెయింటైన్ ద సెల్ కాల్స్. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఒక ట్రెండ్ అయిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ అన్నది ఒక 4-5 రోజులు కన్సాలిడేషన్ ఫేజ్ ఒక రిట్రెస్మెంట్ జరిగే అవకాశం ఉంది. తర్వాత మార్కెట్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా అన్నది మార్కెట్ బ్రేక్అవుట్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. యాక్చువల్గా 39,600 కింద మార్కెట్ ఒకరోజు స్టేబుల్ అయ్యి నెక్స్ట్ డే 39,600 కింద మార్కెట్ కానీ రన్ అవుతే అక్కడి నుంచి మాత్రం ఒక 4-5 రోజులు డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ మాత్రం అంత డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ప్లస్ బ్యాంక్స్ అన్నీ కూడా మంచి పెర్ఫామ్ చేస్తున్నాయి. ఈరోజు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఏదైతే 495-496 దగ్గర నుంచి మనం బయ్యింగ్ అని అనుకున్నాము అక్కడి నుంచి 500-500 కూడా క్రాస్ చేసి కూడా మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకుంది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనం ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ 700 దగ్గర మనం ఫ్రైడే రోజున మండే రోజున కూడా మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. మండే రోజున ఈ రోజున 755 అంటే మంచి అంటే మార్కెట్లో బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా పొటెన్షియల్గానే మూవ్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదో కన్సాలిడేషన్ ఫీజ్ టు స్మాల్ కరెక్షన్ తప్ప దాంట్లో పెద్దగా ఊహించినంత ఆశించినంత కరెక్షన్ అయితే రావట్లేదు. కాబట్టి మనం మార్కెట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ వే తోటే ఆల్రెడీ మన నిన్న దీంట్లో మనకి ప్రతిధ్వనిలో కూడా మనం నిన్న ఇవ్వడం జరిగింది. మార్కెట్లో ఈ టైంలో కూడా మార్కెట్లో ఇన్వెస్టర్స్గా ఎంటర్ అవ్వచ్చా అంటే డెఫినెట్గా మార్కెట్లోను గత సంవత్సర కాలంగా కూడా నిఫ్టీ 12,000 దగ్గర నుంచి కూడా జనాలు మార్కెట్లు ఇంకా కరెక్షన్ జరుగుతుంది, కరెక్షన్ వచ్చేస్తే కరెక్ట్ వచ్చేస్తే అనుకుంటానే 18,000-19,000 వచ్చేసింది మార్కెట్. అందుకనే ఎప్పుడు ఎంట్రీ రైట్ ఎంట్రీ అంటే మీరు ఏ రోజు డిసిషన్ తీసుకుంటే ఆ రోజే రైట్ ఎంట్రీ, కానీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ అన్నది ఇంపార్టెంట్. తర్వాత మీరు యొక్క మనీ మేనేజ్మెంట్ మనం ఎంత ఇన్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాం, దాంట్లో ఎంత పెడుతున్నాం అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించింది కూడా డీటెయిల్గా మనం చెప్పుకుందాం. ముందుగా బ్యాంక్ నిఫ్టీ చేసిన తర్వాత నిఫ్టీలో కూడా మనం ఏదైతే 18,425-435 ఆ రేంజ్లో మనం వెళ్తున్నప్పుడు మార్కెట్ వెళ్తున్నప్పుడు మనం సెల్ కాల్ ఇచ్చుకుని అక్కడి నుంచి మనకి 350 వరకు కూడా ఒక 90-100 పాయింట్స్ని మనం టార్గెట్ చేశాము. ఒక 80 పాయింట్స్ 90-100 పాయింట్స్ వరకు మనం బుక్ చేయడం జరిగింది. 350 దగ్గర నుంచి మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ కూడా 300 కూడా బ్రేక్ చేసి కిందకి రావడం కూడా జరిగింది. అంటే మార్కెట్లో నిఫ్టీ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది వన్ సైడ్గా మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం వొలటాలిటీలో మార్కెట్ అప్ అండ్ డౌన్ తీసుకుని ఓవరాల్గా అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉంది. అంటే మార్కెట్ కండిషన్ ప్రకారం చూస్తే బ్యాంక్ నిఫ్టీ రేపటి రోజున అదేవిధంగా నిఫ్టీ కూడా ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళినప్పుడు కూడా కన్సల్టేషన్ ఫేజ్ తీసుకుని మళ్ళీ ఈరోజు యొక్క లోని కట్ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ కేస్ అలా జరగని పక్షంలో అయితే ఏదైతే 19,100 వరకు కూడా మార్కెట్ ఒక స్టేబుల్లో 18,900 బ్రేక్ చేసుకుని
19,100 బ్రేక్ చేసిన మార్కెట్ మళ్ళా అక్కడి నుంచి ఇంకొక ర్యాలీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా 500 పాయింట్ల పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే 18,400 బ్రేక్ చేసి 18,300 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్కి వస్తుందో అది 18,100 అండ్ 17,900 అక్కడ వరకు కూడా ఈ మంత్లో అయితే స్కోప్ అయితే కనిపిస్తుంది. కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం కారణం ఏంటంటే స్టాక్స్ ఇండివిజువల్గా చాలా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. బాగా ఓవర్బాట్ అయిన స్టాక్స్ ఏదైనా ఐఆర్సిటీసీ లాంటిదో లేకపోతే ఇలాంటి ఏదైనా పెద్ద స్టాక్స్ ఇవాళ డిక్సన్ మనం ఈ రోజున డిక్సన్ మనం చాలా మంచి కాల్ జనరేట్ చేయడం జరిగింది. 5,450 దగ్గర నుంచి 5,100 వరకు కూడా మనం వస్తాయని చెప్పాము. ఒకే రోజులో మనం 350 పాయింట్స్ మనం డిక్సన్లో కూడాను. అదేవిధంగా ఐఆర్సిటీసీ కూడా నేను నుంచి కూడా చెప్తా ఉన్నాం. అంటే యాక్చువల్గా ఐఆర్సిటీసీలో దానికి ఓవర్ బాట్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఒక సెంటిమెంట్తో మార్కెట్ వెళ్ళిపోయింది కాబట్టి జనాలు మళ్ళీ సెల్ చేయడం కూడా అదే సెంటిమెంట్తో ఎక్కువ సెల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత పార్ట్ని మీరు క్యాష్ చేసుకుని ఐఆర్సిటీసీ లాంటి కొంచెం ఓవర్బాట్ జోన్లో ఉన్నాయి కొంచెం క్యాష్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కరెక్షన్లో మనకి డౌన్లో మళ్ళీ మంచి రేట్లో దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ అలాంటి స్టాక్స్లో మాత్రమే ఏదైతే నేను చెప్పానో డిక్సన్ కానీ ఇప్పుడున్న ఐఆర్సిటీసీ కానీ ఇలాంటివి అదేవిధంగా దివీస్ కానీ డిమార్ట్ కానీ ఇవి కూడా అద్భుతమైన స్టాక్స్ బాగా ఓవర్బాట్లో ఉన్నట్టు ఒక 500 రూపాయల నుంచి 1,000 రూపాయలు కరెక్షన్కి దొరికే అవకాశం ఉంటుంది. అలాంటి కరెక్షన్స్లో మళ్ళీ టేకాఫ్ అవుతున్నప్పుడు మనం కూడా మళ్ళీ టేకాఫ్ అవుతున్నప్పుడు మనం బై అండ్ హోల్డ్ స్టాక్ ఇస్తాం. అలాంటప్పుడు మనం టేకాఫ్ అయినప్పుడు తీసుకుంటే మినిమం 400 నుంచి 1,000 రూపాయలు ఈ 5,000 రూపాయల స్టాక్స్లో ఒక 500 నుంచి 1,000 రూపాయలు మనం క్యాష్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనం డిక్సన్ కానీ ఇండిగో కానీ ఇవన్నీ కూడా మనం సెల్ కాల్స్ జనరేట్ చేయడింది. టైటాన్ కూడా మన అద్భుతమైనటువంటి సెల్లింగ్లో మంచి ప్రాఫిట్స్ తీయడం జరిగింది. టైటాన్ కూడా ఆల్రెడీ మంచి పెర్ఫామ్ చేసి 2,400 2,500 దగ్గర అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్తో గురి ఈ రోజున 2,050 దగ్గర నుంచి కూడా 2,000 దాన్ని కూడా కరెక్షన్లో తీసుకుని కిందకి మార్కెట్లో 2,200 దగ్గర నుంచి కూడా మార్కెట్లో 1,990 దగ్గర నుంచి కూడా డౌన్ ట్రెండ్కి రావడానికి పెర్ఫామ్ చేసింది. అదేవిధంగా మార్కెట్లో టేకాఫ్ అయినప్పుడు కూడా అది ఎక్కడి నుంచి టేకాఫ్ అవుతుందో అక్కడికి తీసుకోగలిగితే మన రికమెండేషన్స్ ప్రకారం మనం ఇంట్రాడే బై అండ్ హోల్డ్ కాల్స్ అండ్ హెచ్ఎన్ఐ కాల్స్ కూడా మనం జనరేట్ చేసి ఇస్తాం. అదేవిధంగా ఏసీసీ సిమెంట్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మనం బై కాల్స్ జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రాల్ కూడా కమింగ్ డేస్లో మనకి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేకాఫ్ అవుతున్నప్పుడు మనం అలాంటి మనం బై చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే ఈ రోజున స్టాక్స్లో కూడా మనం మంచి టాటా స్టీల్ అంటే కంటే డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ టేకాఫ్ అవుతున్నప్పుడు ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్నింటి కూడా కమింగ్ డేస్లో మనం టేకాఫ్ అవుతున్న స్టాక్స్లో ఎంట్రీ అవుతే వితిన్ 4-5 డేస్లోనే మనకి 10% వరకు రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మన నిఫ్టీ చార్చాలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మనం అటువంటి కాల్స్నే మనం జనరేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నేను డిక్సన్ది మీకు ఈ రోజున వచ్చిన కాల్ని చూపిస్తాను. అదేవిధంగా మనం ఏదైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటే ఫుల్ టైం ట్రేడర్స్ కింద ఉండేవాళ్ళు లేకపోతే కొత్తగా నేర్చుకోవాలనుకునేవాళ్ళు మనం ఏదైతే మన దగ్గర బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్ని కూడా మీరు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ చార్ట్స్ ఏదైతే నిఫ్టీ మనకి ఎక్కడి నుంచి టేకాఫ్ అవుతుంది లేదా ఎక్కడి నుంచి మనకి సప్లై జోన్ పై నుంచి సప్లై జోన్ 450 దగ్గర నుంచి మనకి సప్లై జోన్ నుంచి మార్కెట్ ఒక 150 పాయింట్ వరకు ఎలా పడింది మనం దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవచ్చు ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మన ఎలా మనం పెర్ఫామ్ చేస్తాయి ఈ సాఫ్ట్వేర్ని ఎలా ఉపయోగించాలి కొత్తగా మార్కెట్లోకి వచ్చినట్లయితే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు లైవ్ మార్కెట్లో కూడా మీ దగ్గర నుండి చూసి నేర్చుకోవాలని అనుకుంటే యాక్చువల్గా మీరు దగ్గరలో అయితే జస్ట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూడా కూర్చొని మార్కెట్లో దాని యొక్క స్టడీ అంతా చేసి దాంట్లో మీకు ట్రేడ్ సెటప్స్ కట్ట అన్ని పెట్టించుకుని మీరు పెట్టుకుని దాని గురించి తెలుసుకుని దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని ఈవినింగ్ వరకు ఉంటే చేసుకుని కూడా వెళ్ళి మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. తెలియకుండా మాత్రం మార్కెట్లోకి వచ్చి అన్నెసరీగా డబ్బులు పాడు చేసుకోవద్దు. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత మీరు చెప్తే దాని ప్రకారం మీకు ట్రైనింగ్ ఏది ఇవ్వాలని చెప్పి దాని ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి మీకు ఒక ఇండిపెండెంట్గా మీరు ట్రైన్ చేసుకునే విధంగా కూడా మనం ట్రైన్ చేస్తున్నాము. కాకపోతే ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఏ డే మనకి వెకెన్సీ ఉంటుందో ఆ డే వస్తే ఆ రోజున మీకు ఎక్స్క్లూజివ్గా మీ ఒక్కరికి మాత్రమే నేను ఆ ట్రేడ్ సెటప్స్ అన్నీ కూడా చెప్తాను. ఆ దాంట్లో మీరు లైవ్ ట్రేడ్ కూడా చూడొచ్చు లైవ్ ట్రేడ్ కూడా వేసుకోవచ్చు. అలా కాదు సాటర్డే సండే కూడా ఏమన్నా వస్తే ముందుగా ప్రేయర్ అపాయింట్మెంట్ తీసుకుని వస్తే మీకు మార్కెట్ దానికి సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు విత్ ట్రేడ్ సెటప్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే మాత్రం చక్కగా బాటమ్ అండ్ టాప్ అంటే డిమాండ్ జోన్ సప్లై జోన్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి ఏంటన్నది అంతా కూడా సాఫ్ట్వేర్కి సంబంధించి అయితే మీరు ఆన్లైన్లోనే ఈ సాఫ్ట్వేర్ అయితే మాత్రం కోయంబత్తూరుకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీనికి సంబంధించి రాసిందంతా కూడా నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను.
ఆయన సాఫ్ట్వేర్ వేసిన తర్వాత దానికి సంబంధించిన ఇండికేటర్స్ కట్టా ఎన్ని ఉంటాయి అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎలా డైలీ ఎలా చేసి మనం ఏ విధంగా తీసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక 2 lakhs నుంచి 4 lakhs ఉంటే డైలీ ఒక 5000 నుంచి 20000 వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో మనం చెప్పిన టెక్నికల్స్ గట్ట బేస్ చేసుకుని ఆ విధంగా ట్రేడ్ చేస్తే మీకు అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.